అమెరికాలోని లూసీ అనే అమ్మాయి డేవిడ్ అనే అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఇద్దరు ఉద్యోగం చేసుకుంటూ ఎంతో ఆనందంగా ఉంటారు. ఒకరోజు ఆఫీస్ బాస్ ఇద్దరిని పిలిచి, ఇప్పుడున్న ఎకానమీ క్రైసిస్లో మీ ఉద్యోగాలు తీసేస్తున్నామని ఇద్దరికి చెప్తాడు. వచ్చే నెల నుంచి మీరు వేరే ఉద్యోగాలు చూసుకోండి అని ఆ కంపెనీ బాస్ చెప్తాడు. ఇక అప్పటి వరకు ఆనందంగా ఉన్న వీరు చాలా డల్ అవుతారు. వారు ఉండేది రెంట్ హౌస్. నెలకి ఇద్దరికి ఈజీగా ఖర్చు $30,000 నుంచి $50,000 అవుతుంది. వచ్చే నెల నుంచి మన పరిస్థితి ఏమిటి అని ఆలోచనలో ఉంటారు. వీరిద్దరూ అప్పటి వరకు సేవింగ్స్ చేసింది కేవలం $30,000 మాత్రమే. ఆ డబ్బుతో ఓ నెల మాత్రమే ఉండగలరు. తర్వాత నెల నుంచి డబ్బుకి ఇబ్బందే. ఓ రోజు వీరిద్దరి దగ్గర ఉన్న $20,000తో డబ్బులు సంపాదించాలి అని పబ్కు వెళ్తారు. అక్కడ వీరి జీవితంలోకి ఓ వ్యక్తి ఎంటర్ అవుతాడు. అతనే విలన్, న్యూయార్క్లో బాగా డబ్బున్న బిలియనియర్ జాన్. ఆ రోజు ఆ పబ్లో కాసినోలా దగ్గర సరదాగా ఫ్రెండ్స్తో పార్టీలో ఉంటాడు జాన్. ఈ సమయంలో లూసీని జాన్ చూస్తాడు. తొలి చూపులోనే లూసీపై జాన్కి ప్రేమ పుడుతుంది. ఇక ఆమెని అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక లూసీ డేవిడ్ ఇద్దరు పబ్లో ఓ లాటరీ కొంటారు. దానికి ఏకంగా $50,000 ప్రైజ్ మనీ వస్తుంది. ఎంతో హ్యాపీగా అక్కడి నుంచి ఇంటికి వెళ్తారు. ఆ డబ్బు వచ్చింది అనే ఆనందంతో ఆ డబ్బు బెడ్పై వేసి డేవిడ్ లూసీ కమిట్ అవుతారు. లూసీని చూసిన తర్వాత జాన్కి ఎంతో ప్రేమ పుడుతుంది. ఆమెతో ఎలాగైనా కమిట్ అవ్వాలనుకుంటాడు. ఇక లూసీ డేవిడ్ రెండో రోజు కూడా తమ దగ్గర ఉన్న మొత్తం $75,000తో ఆ పబ్కు రెండో రోజు వస్తారు. కానీ ఈసారి దురదృష్టం వారి పాకెట్లోనే ఉంది. మొత్తం $75,000 గేమ్స్ లాటరీలో పోగొట్టుకుంటారు. ఎంతో డీలా పడిపోతూ బయటకు వస్తారు. ఈ సమయంలో జాన్ వారిని చూసి దగ్గరకొచ్చి పలకరిస్తాడు. అక్కడున్న వారు అందరూ షాక్. ఎందుకంటే అక్కడ వారికి అందరికీ జాన్ ఎంత ధనవంతుడో తెలుసు. ఇక లూసీ డేవిడ్లు ఆశ్చర్యపోతారు. జాన్ లూసీ దగ్గరకు వచ్చి, మీ ఇల్లు ఎక్కడో తెలుసుకోవచ్చా అని అడుగుతాడు. వెంటనే డేవిడ్, మేము అద్దె ఇంట్లో ఉంటున్నాము, సొంత ఇల్లు లేదు అని చెప్తాడు. సాయంత్రం నేను పార్టీ ఇస్తున్నా, మీరు తప్పకుండా రావాలని జాన్ వారిద్దరిని ఇన్వైట్ చేస్తాడు. లూసీ డేవిడ్ పార్టీ కోసం హోటల్కి వస్తారు. జాన్ దగ్గరుండి మరీ లూసీ డేవిడ్కి మందు ఫుడ్ ఏర్పాటు చేస్తాడు. ఇక రాత్రి 11 గంటలకు పార్టీ అయిపోతుంది. అందరూ వెళ్లే సమయంలో జాన్ లూసీని డేవిడ్ని కూర్చోబెట్టి మాట్లాడతాడు. డేవిడ్, అసలు నువ్వు ఫ్యూచర్లో ఏమవ్వాలని అనుకుంటున్నావని అడుగుతాడు. దానికి డేవిడ్, మీలా రిచ్గా అవ్వాలనుకుంటున్నాను అంటాడు. వెంటనే జాన్ నవ్వుతాడు. నాలా నువ్వు రిచ్గా అవ్వాలి అనుకోవడం తప్పులేదు, డబ్బు వల్ల కంఫర్ట్ ఉంటుంది, ఆనందం రాదు అని చెప్తాడు. నాకు చాలా వ్యాపారాలు ఉన్నాయి, డబ్బుంది, ఆనందం లేదు అంటాడు. అంతేకాదు, నీ దగ్గర ఉన్నది నా దగ్గర లేదు అంటాడు జాన్. అదేంటి, మీరింత డబ్బున్న వ్యక్తి పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు, నా దగ్గరున్నది మీ దగ్గర లేదా ఏమిటి అని అడుగుతాడు డేవిడ్. వీరిద్దరి మాటలు లూసీ అక్కడే ఉండి వింటుంది. నిజమే, నా లైఫ్లో లేనిది నీ లైఫ్లో ఉంది, నీ భార్య లూసీ అంటాడు జాన్. ఆమె నాకు బాగా నచ్చింది, నాకు ఆమెతో గడపాలి అని ఉంది. మీకు డబ్బు కావాలి, నాకు లూసీతో గడపాలని కోరిక ఉందంటాడు జాన్. ఇద్దరూ షాక్ అవుతారు. అంతేకాదు, నేను నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను, ఓ రోజు లూసీని నాతో వదిలిస్తే నీకు $10,00,000 ఇస్తాను అని చెప్తాడు. ఆలోచించి నాకు చెప్పండి అని జాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక లూసీ డేవిడ్ ఇంటికి వెళ్తారు. ఈ ఆఫర్ గురించి ఇద్దరు ఆలోచిస్తారు. ఇద్దరికి నిద్ర పట్టదు. లూసీ అప్పుడు అడుగుతుంది, మనకు ఉద్యోగాలు లేవు కదా, ఈ ప్రపోజల్కు ఒప్పుకుంటావా అని అడుగుతుంది. నీకు ఈ ప్రపోజల్ నచ్చిందా అని డేవిడ్ అడుగుతాడు. నాకు నచ్చలేదు, కానీ మనకు డబ్బులు అవసరం, అందుకే ఒప్పుకోవాలి అంటుంది. అయితే ఓ కండిషన్ పెట్టుకుని వీరిద్దరు ఒప్పుకుంటారు. ఆ కండిషన్ ఏంటి అంటే, ఆ రోజు రాత్రి ఏం జరిగింది అనేది ఎప్పుడూ మాట్లాడుకోకూడదు. అంతేకాదు, అసలు జాన్ని మళ్ళీ కలవకూడదు. ఇలా ఇద్దరు కండిషన్ పెట్టుకుని ఈ ప్రపోజల్కి ఒప్పుకుంటారు. తర్వాత రోజు లూసీని జాన్ దగ్గరికి తీసుకెళ్తాడు డేవిడ్. లూసీని ఓ హోటల్ రూమ్లో ఉంచి అక్కడ నుంచి డేవిడ్ బయటకెళ్తాడు. ఓ బార్లో కూర్చొని మందు తాగుతాడు. అయితే లూసీ గురించి ఆలోచిస్తాడు. ఇంతలా ప్రేమించిన లూసీని డబ్బు కోసం ఇలా అతనికి ఇవ్వడం డేవిడ్కు నచ్చదు. వెంటనే లూసీని తీసుకొద్దామని పరువున ఆ హోటల్ రూమ్కి వెళ్తాడు. ఎంత తలుపు కొట్టినా డోర్ ఓపెన్ అవ్వదు. తర్వాత ఓపెన్ అవుతుంది, కానీ అక్కడ సర్వెంట్ ఉంటారు, లూసీ జాన్ ఉండరు. అయితే జాన్ చాలా తెలివిగా ఆలోచిస్తాడు. డేవిడ్ మనసు మార్చుకుని ఇక్కడికి మళ్ళీ రావచ్చు, అందుకే లూసీని అక్కడి నుంచి హెలికాప్టర్ మీద తీసుకొని సముద్రంలో తన ఓడలో ఉన్న రూమ్కి తీసుకెళ్లి ఆ రోజంతా అక్కడ ఎంజాయ్ చేస్తాడు. ఇక ఆ రోజు రాత్రి ఆమెతో గడిపిన తర్వాత లూసీని డేవిడ్కి అప్పచెప్పి డబ్బిస్తాడు. ఇద్దరు ఆ డబ్బుతో ఆ ప్లేస్ నుంచి వేరే ప్రాంతానికి వెళ్తారు. ఇంత డబ్బు రావడంతో ఇద్దరు ఉద్యోగం చేయరు. డేవిడ్ మాత్రం అసలు ఆ రోజు ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉంటాడు. చాలాసార్లు లూసీని అడుగుదాం అనుకుంటాడు.
కానీ కండిషన్ వల్ల ఆమెని అడగడు. ఓ 2 నెలల తర్వాత ఇక తట్టుకోలేక ఆ రోజు ఏం జరిగిందని అడుగుతాడు. ఇక ఆమె మాత్రం మన కండిషన్ ప్రకారం నువ్వు నన్ను అడగకూడదు అని చెప్తుంది. ఇక డేవిడ్ మనసులో అదే పెట్టుకుంటాడు. ఓ రోజు ఆమె హ్యాండ్ బ్యాగ్ చూస్తే అందులో జాన్ విజిటింగ్ కార్డ్ ఫోన్ నెంబర్ ఉంటుంది. దీంతో డేవిడ్కి చాలా కోపం వస్తుంది. వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి, జాన్ని నువ్వు మళ్ళీ కలవాలనుకుంటున్నావా? ఈ ఫోన్ నెంబర్ నీ దగ్గర ఎందుకు ఉంది అని అడుగుతాడు. అంతేకాదు, నీకు జాన్ అంత బాగా నచ్చాడా? నీ సుఖం కోసం నువ్వు అతని దగ్గరికి వెళ్ళావు అని డేవిడ్ ఇష్టం వచ్చినట్లు లూసీని తిడతాడు. అసలు ఇది నా దగ్గరికి ఎలా వచ్చిందో నాకు తెలియదు అని లూసీ చెప్తుంది. అయినా డేవిడ్ ఆమె మాట వినడు. ఎప్పుడైనా లూసీకి అవసరం ఉంటుంది అని ఆలోచించి జాన్ ఆ కార్డ్ని ఆమె హ్యాండ్ బ్యాగ్లో పెడతాడు. ఇక డేవిడ్ మాటలకు కోపంతో, అవును అతను ఆ విషయంలో చాలా స్ట్రాంగ్, ఆ రాత్రి తనతో బాగా ఎంజాయ్ చేశానని చెప్తుంది. నీపై ప్రేమ అలాగే ఉంటుందని లూసీ చెప్తుంది. ఎన్నో నిందలు వేసి డేవిడ్ ఆమెను వదిలేసి వెళ్ళిపోతాడు. లూసీ కూడా ఆ $1,000,000 డేవిడ్కి ఇచ్చేస్తుంది. ఆమె సింగిల్గా ఉంటుంది. ఇక జాన్ మళ్ళీ లూసీ లైఫ్లోకి ఎంట్రీ ఇస్తాడు. అతను ముందుగానే ఊహిస్తాడు ఖచ్చితంగా లూసీ డేవిడ్ ఆ రాత్రి తర్వాత విడిపోతారని, అదే జరుగుతుందని. జాన్ తరచూ లూసీని కలిసి ఇంప్రెస్ చేయాలనుకుంటాడు. కానీ లూసీ మాత్రం జాన్తో ఎక్కువగా మాట్లాడదు. ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాడు. ఆమె మాత్రం జాన్ని పట్టించుకోదు. కొద్ది రోజులకి జాన్పై లూసీకి ప్రేమ పెరుగుతుంది. నా కోసం జాన్ ఇంతలా వెంటబడుతున్నాడని ఆలోచిస్తోంది. ఇలా జాన్ లూసీ కలిసి రిలేషన్లో ఉంటారు. ఇక డేవిడ్ మాత్రం లూసీనే తలుచుకుంటూ ఏడుస్తాడు. కానీ లూసీ జాన్లా చాలా ఆనందంగా లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు. తర్వాత డేవిడ్ ఓ రోజు లూసీని జాన్ని కారులో చూస్తాడు. వీరు రిలేషన్షిప్లో ఉన్నారని తెలుసుకుంటాడు. పోలే, నేను ప్రేమించిన ప్రేయసి ఎక్కడున్నా బాగోవాలని డేవిడ్ ఆలోచిస్తాడు. ఓ రోజు జాన్ లూసీని తీసుకొని ఓ ఆక్షన్ హౌస్కి వెళ్తాడు. అక్కడ ఓ హిప్పోని వేలం వేస్తూ ఉంటే అది లూసీకి బాగా నచ్చుతుంది. దానిని జాన్ దక్కించుకోవాలని అనుకుంటాడు. $10,000 నుంచి రేటు పలుకుతూ ఉంటే వెంటనే జాన్ దానికోసం $50,000 ఇస్తాను అంటాడు. ఇక 2వసారి 3వసారి అని ఆక్షన్ వాళ్ళు చెప్తూ ఉంటే వెంటనే మరో వ్యక్తి $1,000,000 అంటాడు. అందరూ షాక్ అవుతారు. ఎవరా అని చూస్తే అది డేవిడ్. ఆ డబ్బు ఇచ్చి ఆ హిప్పోని లూసీకి ఇవ్వమంటాడు. ఇక లూసీ దగ్గరకు వచ్చి డేవిడ్ మాట్లాడతాడు. ఆ డబ్బుతో నువ్వు హ్యాపీగా ఉండొచ్చు కదా, ఎందుకు ఇలా చేసావు అంటుంది లూసీ. నువ్వు లేని ఆ డబ్బు నాకు అవసరం లేదని డేవిడ్ ఆమెతో అంటాడు. అలా ఆమె మెడపై చేయి వేసి నిమురుతాడు. నువ్వు జాన్తో ఆనందంగా ఉండని విడాకుల పత్రాలు ఆమె చేతిలో పెడతాడు. ఇదంతా దూరం నుంచి చూసిన జాన్ షాక్ అవుతాడు. నిజంగా రిలీజ్ అవుతాడు జాన్. ఓసారి లూసీ చెప్పిన మాటలు జాన్కు గుర్తొస్తాయి. డబ్బుతో స్వచ్ఛమైన ప్రేమని కొనలేమని. ఇదంతా చూసిన జాన్ నేను తప్పు చేశాను అని ఫీల్ అవుతాడు. ఇక ఆమెతో జాన్ కారులో వెళ్తున్న సమయంలో కావాలని లూసీని అనేక మాటలు అంటాడు. ఇక లూసీకి అర్థమవుతుంది జాన్ ఎందుకలా మాట్లాడుతున్నాడు. ఇక అతనికి హగ్గు కిస్ ఇచ్చి కారు దిగి అక్కడి నుంచి లూసీ వెళ్ళిపోతుంది. డేవిడ్ ఓ బీచ్ దగ్గర లూసీని తలుచుకుంటూ ఏడుస్తాడు. ఆమె అక్కడికి వెళ్ళి అతన్ని కలుస్తుంది. ఇద్దరూ మళ్ళీ కొత్త ఉద్యోగాలు చేసుకుంటూ గతంలో ఎంత ప్రేమగా ఉన్నారో అంతే ప్రేమగా ఉంటారు. మళ్ళీ జాన్ వారి జీవితంలోకి ఎప్పుడూ రాలేదు.